ఒకటి బాబాయ్ నేను మంచి జనాలకు చెడ్డో జనాలకు బాగేరక ఆడిపిల్లని ఎవడన్నా చేసిండు చేసిండనుకో నా కొడుకు మళ్ళా జీవితంలో లేవకుండా ధైర్యం ఉంది నేను చెప్తున్నా కదా నా కండ్ల ముంగట ఎవడైనా సరే ఆడిపిల్లని ఏడిపించిండనుకో వాని ఇంటి ముంగడి పోయి కూడాసా బాబాయి మరి వస్తున్నాయి ఏ పాట గెలిస్తే బాగుంటుంది అంటావు ఒకటే బాబాయ్ చెప్తా పిడి చేసుకో ఓపెనా రాజకీయ నాయకుడు అంటే ఎనిమిది అక్షరాలు మీకెవ్వరు చెప్పరు రా అంటే రాక్షసుడు జా అంటే జరేంద్రుడు కీ అంటే కీచకుడు యా అంటే యమధర్మరాజు రాజకీయం క్లోజ్ మిగిలింది నాయకుడు నా అంటే నారాయణ నారాయణ నారదముని అలా యమకింకడు కు అంటే కుబేడు డూ అంటే డూడు బస్మన్న ఎనిమిది మంది కలిస్తే ఒక్క లుచ్చా సీఎం గారు గుట్టుకొస్తాడు కేసీఆర్ బామ్మర్ది నాతో నువ్వు పెట్టుకోలేవురా నువ్వు నలభై రోజుల సీఎం నేను జీవితాంతం నేను బతుకున్నంత వరకు టైగర్ నలభై రోజుల తర్వాత నువ్వు ఓడిపోతావు నువ్వు ఓడి నువ్వు గెలిచే పరిస్థితి ఉన్నా నిన్ను గెలవనీయ నిన్ను నేను గెలవనీయా ఎందుకు తెలుసా నీ అంతా పాపత్ముడు ఎవరలేడు బే కొడుకును సీఎం చేయాలని తహతహలాడుతాను కల్వకుంట్ల చంద్రశేఖర్ ఓకే కల్వకుంట్ల నీ ఇంటి పేరు చంద్రశేఖర్ నీ పేరు మరి కల్వకుంట్ల కవిత ఏంటిదే పెళ్లి కాలా లేక దానికి మగనికి ఇంటి పేరులా ఇద్దరిని చంపేస్తా అరవై రెండేళ్ళ వయసు అరే అనే ఛాన్స్ ఎవరికి ఇయ్యలే నేను ఎవరికి భయపడరా భయానికే నేనంటే భయం భయం కాలా పాషా బోల్తే బే కాల పాష కమినగాని కాదు ఎవడైనా సరే మైముదలి హోమ్ మినిస్టర్ ఎనీథింగ్ తొక్కి తొక్కి నడుస్తా ఒక్కనే తిరుగుతా మేకల మందం తీసుకొని తిరగా చిరుతపు లెక్క నడుస్తా చిందేసిందనుకో గుండె గుండె ఆగి నెక్స్ట్ వింద కాంగ్రెస్ పక్కా బికాస్ ద గివెన్ నాట్ ద సీఎం రేవంత్ రెడ్డి జానారెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళిద్దరిట్లా ఎవరో ఒకరికి ఛాన్స్ ఇస్తారు రాహుల్ గారు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ప్రౌడ్ ఫెలో దండం అన్నా అంటే నమస్త పెట్టాడు రెండు మూడు సార్లు గాంధీభవన్ పోయినా చాలా మదం నా కొడుకు అరే కొడకాడంగల్ నిన్న ఏదో ప్రెసిడెంట్ చేసేళ్ళు పిసిసి తెలంగాణ అంత మదం ఎందుకు బే తెల్లబట్టాలి నువ్వే తోడు తాబ్బే వెయ్యి రూపాయలు పడేస్తే నేను కూడా కొంటా తొక్కుతరు పక్కరుండద్దు అన్నం ఇట్లా తిను ఇట్లా తిన్నావు అనుకో సచ్చి బిక్తో కాలాపాష అంటారు రేవంత్ నన్ను మంచి మంచోలోని జేబులో మడబెట్టి తిరిగిన బే నీ రాజకీయం నా తెల్లెంతక ఎంటికలేనంత కాదు అర్థమైందా మంచిగా చూడు నా ముఖం దర్శక సత్తవు వంకెర ముక్కు కాలిపోయిన చెవు ఊసిపోయిన పండ్లు పాసు పండ్లు కర్రె ముఖం నిద్రలా నిద్రతారు సీఎం గానికే విలువలే నువ్వెంతరా బచ్చా నువ్వెంత ఎవరు గెలుస్తారు లా కాంగ్రెస్ విన్ సీఎం ఎవరైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి లేకపోతే రెడ్డి రేవంత్ రెడ్డి గాని చేయదు చాలా చాలా బీజేపీ ఏదో బట్టబాస్ పార్టీ లేని కొట్లాడలు పెడుతుంది బండి సంజయ్ కిషన్ రెడ్డి అనేది నువ్వు కిషన్ రెడ్డి బండి సంజయ్ ఉన్నాడు బండి సంజయ్ చాలా కష్టపడ్డాడు ఆల్రెడీ కిషన్ రెడ్డి సెంటర్ మినిస్టర్ వాని పదవి ఊడవికి వీనికి ఇచ్చిండ్రు ఎవరికి అది అన్యాయం కదా వాడు చాలా కష్టపడ్డాడు బండి సంజయ్ పాదయాత్రలు చేసిండు జనాలను కలిసిండు ప్రతి ఒక్కరికి వాగ్దానాలు చేసిండు వాళ్ళు బీజేపీ అంటే మత పార్టీ అంటారు ఒకటి బాగింది బాబాయ్ నరేంద్ర మోడీ ఉన్నాడా అమిత్ షా ఉన్నాడా హోమ్ మినిస్టర్ మేం ముస్లిమ్స్ మాకున్నది కేవలం నాలుగు శాతం రిజర్వేషన్ ఆ బట్టవాస్గా ఏమంటాడు ఎరికైనా ఒకవేళ మళ్ళీ మేము గెలుస్తే ఉన్న రిజర్వేషన్ క్యాన్సల్ చేస్తా అంటాడు నీ అవ్వ ఇక నాకు బూతులు వస్తున్నాయి ఎవడిచ్చిండు బే అది మా హక్కు నువ్వేమో నీరా సారే మేము దలుచుకుంటే మహాత్మా గాంధీ ఒక మాట అన్నాడు వినండి సార్ భారతదేశంలో ముస్లింను ఉరికిస్తే ఏ రాష్ట్రానికి అయినా బతుకుతాడు భారతదేశం అది ఒకవేళ అనేదర్ క్యాస్ట్ని మేము ఉరికిస్తే ఎక్కడా బతకలేరు ఇది పచ్చి నిజాం బాబాయ్ పచ్చి నిజం మహాత్మా గాంధీ అన్నాడు చచ్చిపోయి కానీ మేం మేము ఎక్కడికి పోయినా ఆవు అంటారు దాబాబాయి బతుకు నీ కష్టం నిది కానీ వీళ్ళని ఉతికిస్తే మేము ఇప్పుడు ఇప్పుడు మాకిద్దరు ఉన్నారు పురాణ బస్సుల సలావుద్దీన్ కొడుకులు ఓవైసీ కొడుకులు వేస్ట్ క్యాండిడేట్లు కూడా వేస్ట్ వాళ్ళకు అభిమానంతో ఎవడు ఓటేయాడు భయానికే ఓటేస్తారు ఇప్పుడు మీ ఇల్లున్నది మీకేదో ప్రాబ్లం ఇల్లు అమ్ముతున్నారు బస్ పైల్వాన్ పర్మిషన్ తీసుకోవాలి మీరు దాదా ఉంటాడా గుండా వాడిని పర్మిషన్ తీసుకుంటేనే ఓకే లేకపోతే కొనేటోడు కొనడు అమ్మేటోడు అమ్మడు పిచ్చ కొట్టుడు కొట్టినా బాబాయి పైల్వాన్ అన్వర్ పైల్వాన్ దగ్గర ఉంటారు షాగిర్లు ఇద్దరు షూట్ చేయలే సలావుద్దాన్ని కొడుకును వాని దగ్గర ఇద్దరు ఉంటారు నేను నడుచుకుంటా పోతున్నా మీది ఏదో జెండా మా ముస్లింస్ తలగబెట్టిల్ మీరేం చేసిండు మా జెండాని తలగబెట్టిల్లు గ్యారమీ జెండా గొడవ అయితీ కర్ఫ్యూ పెట్టిల్ నేను నడుచుకుంటా పోతున్నా చుల్ లాడ్ బజార్కి వెళ్ళి నలుగురు పిల్లలు బండి వేసుకొని వచ్చిండ పక్కడోరే సాలేకు కాఫరాయ్య అన్నారు ఆగినా బాబాయ్ జేబులోకి వెళ్ళి ఒక సిగరెట్ తీసిన అంటు పెట్టిన తెలుగుళ్ళే ఆడినా ఏం కావాలి మీకన్నా ఏ నడువు గుచ్చుతాం ఏం గుచ్చుతారు బి అని జిప్పు గుంజి చూయించిన సుల్తాన్ బోల్తే అప్నేకు సున్నత్ కా లౌడా షేక్ అహ్మద్ పాషా కాలా పాషా బోల్తే బి అని అంటాడు నీ కత్యానంగా నా చెప్పుతో సమానం సాలే నా చేతులే నా ఏళ్లే కత్తులు బొట్లే ఏలుకొచ్చి గుంజిననుకో పేగులు వెళ్తే ఇంటి దానిక వరుస ఇంటి దానిక నలుగురు కదా నా ఝాట్ ఒకరు వికరు అనగానే పబ్లిక్ గిరిగిరి గిరిగిరి గిరి గిరిగిరి మిలిటరీ వాళ్ళు వాళ్ళ వాళ్ళు వీళ్ళ వాళ్ళు వచ్చి దాబాబాయ్ అని మిలిటరీ వాళ్ళు తీసుకుపోయిండు పాస్ రాసి ఇచ్చిండు ఎటన పోయి కాబో అని ఏపీ విషయానికి వస్తే ఎవరు గెలుస్తారు ఏపీ ఆంధ్రప్రదేశ్ మళ్ళీ జగనే జగనే పవన్ కళ్యాణ్ ఇప్పుడు సీఎం అయితే అంటారు మరి పవన్ గాడు కానీ చంద్రబాబు నాయుడు గాని చిరంజీవి గాని వాళ్ళ తా అన్న నడుపుడు నాగబాబు గాని వీళ్ళు నలుగురు కలిసి వచ్చినా కూడా వాని బొచ్చొక్కడి బీకరు జగన్ ఏం ఒకటి బాగిన్ బాబాయ్ వాడు చేస్తాడు చేయడు ఒకటి బాగాను వాడు ఒక పులి వాని చెల్లె షర్మిల చిరుత పులి వాని అమ్మ జయమ్మ అడవికే రాణి ఇక వైఎస్ఆర్ గారు అంటారా ఈజ్ ద టైగర్ ఇష్ట చాలా ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఎయిట్ ఆ రెండు పథకాల వల్ల కొంతమంది వేల మంది పిల్లలు బతికిల్ నా భార్య బతికింది ఆరోగ్యశ్రీ వల్ల అందుకే అతను అంటే నాకు అభిమానం లోటస్ ఫ్రెండ్ లా అతను ఇల్లు అప్పుడప్పుడు పోతా సంవత్సరానికి ఒకసారి రెండు సంవత్సరాలకు ఇంటి ముంగట కట్అవుట్ ఉంటుంది వైఎస్ఆర్ది ఒక మంచి పాట పాట ఒక్కసారి మాకోసం నీ ముసి నవ్వులను దోసిల్లు దాసుకుంటాము నీ చిరు నవ్వుక మేము వందనం చేస్తాము వైఎస్సారో వైఎస్ఆర్ ఆ ఇంట్లో షర్మిల ఉన్న జగన్ గారు ఉన్న జయమ్మ మేడం ఉన్న ఆ పెద్ద మనిషిని మీది పంపడ్డారు సెక్యూరిటీ వచ్చి సార్ మిమ్మల్ని మిలుస్తాను నేను మీదికి వెళ్ళిపోతా కాఫీ స్టఫ్ ఇస్తారు స్నాక్స్ ఏదో ఒకటి తాగుతా ఎక్కడి నుంచి వెళ్ళి వచ్చినావు తాత అంటే ఇట్లా వరంగల్కి వెళ్ళి వచ్చినాను మరి ఇక్కడికి ఎందుకు వచ్చినావు అంటే ఆ దొరది కటోడి నుంచి నాకు కాబిబాల బా వెయ్యి రెండు వేలు వరకు తోచింది జేబులో పెడతారు చాలా విలువ సార్ నాకు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి మాకు ఎంత అభిమానం అంటే అతి తక్కువ పెట్టుబడి అత్యధిక లాభం నాలుగు సంవత్సరాలు పైబడి పెరిగిన శ్రీకంధం చెట్ల ఫ్లాట్ లో మై హోమ్ స్మార్ట్ సిటీ అమెజాన్ జాన్సన్ అండ్ జాన్సన్ అండ్ పిఎన్జీ కంపెనీస్ దగ్గర స్పాట్ రిజిస్ట్రేషన్ అండ్ మరిన్ని వివరాల కోసం వెంటనే కాల్ చేయండి సుప్రదం ప్రాజెక్ట్ నైన్ జీరో డబల్ సెవెన్ డబల్ ఫైవ్